నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మరొకసారి కొత్త ఫుడ్ వీడియో తను కొత్త ప్లేస్తో మీ ముందుకు వచ్చేసాను. అది ఎక్కడో కదండి, కలెక్టరేట్ ఎదురుగా ఉంటుంది, హన్మకొండ. హన్మకొండ ఆపోజిట్లో ఉంటుంది అనమాట ఇది కలెక్టరేట్కి. దీని పేరు వచ్చేసి హోటల్ రియాన్స్ అనమాట. ఇక్కడ షవర్మా దగ్గర నుంచి బిర్యానీస్ అన్నీ దొరుకుతాయి. వీళ్ళ దగ్గర ఎస్పెషల్లీ ఒక కర్రీ అనేది స్పెషల్, ముర్గుం మసాలా సమ్ ఒకటి ఉంటుంది, అది చికెన్తో తయారు చేయడం అయితే జరుగుతుంది. అసలు ఇక్కడ ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి, ఇక్కడ రెగ్యులర్గా కస్టమర్స్ చాలామంది వస్తుంటారు. కలెక్టరేట్కి ఆపోజిట్లో ఉండడం, అలానే ఎన్ఐటీకి దగ్గరగా ఉండడం, చాలామంది ఇక్కడికి వచ్చి ఫుడ్ని ఆస్వాదిస్తూ ఉంటారనమాట. ఇది భోజన ప్రియులకి మంచి ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్టు ఆల్రెడీ షవర్మా ఇక్కడ రెడీ చేస్తున్నారు. అలానే లోపల చాలా వెరైటీస్ దొరుకుతాయి. అసలు ఏమేమి వెరైటీస్ ఉన్నాయో తెలుసుకుందాం. వీళ్ళ దగ్గర ఎస్పెషల్లీ వచ్చేసి తందూరి మెంతాస్ అండ్ అలానే ముర్గం మస్లూమ్ అనేసి డిఫరెంట్ పేర్లు అనమాట. అవి కూడా చాలా బాగుంటాయి. ఈ ముర్గం మస్లూమ్ అనేది కర్రీ చికెన్తో తయారు చేస్తారు. అలానే ఇవన్నీ వెరైటీ వెరైటీగా ఉంటాయన్నమాట. వీళ్ళ దగ్గర చాలా మెనూ ఉంది. అది నేను చెప్పడం కాదు, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వాళ్ళు కానివ్వండి, ఈ హోటల్ రన్ చేస్తున్నటువంటి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అలానే వీళ్ళు పార్సిల్స్ జొమాటో వీళ్ళ దాంట్లో కూడా ఆర్డర్స్ తీసుకుంటూనే ఉంటారు. కస్టమర్స్ కూడా రెగ్యులర్గా వస్తుంటారు అనమాట. వీళ్ళు ఎక్కువగా పార్సిల్లో కూడా అన్నీ నీట్గా ప్యాకింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఆనియన్స్ నిమ్మకాయలు ప్రతి ఒక్కటి కూడా ఇస్తున్నారనమాట. ఇప్పుడు ఆనియన్స్ అనేది కాస్ట్ పెరిగిందనేసి చాలా హోటల్స్లో ఆనియన్స్ ఇవ్వట్లేదు. కానీ వీళ్ళు ఎంత రేటు పెరిగినా సరే కస్టమర్ల సర్వీస్ మేరకు కంపల్సరీ బిర్యానీతో పాటు ఆనియన్స్ కూడా అందించడం అయితే జరుగుతుంది. ఇక్కడ మనతో కొంతమంది కస్టమర్లు ఉన్నారు. ఫుడ్ ఎలా ఉంటుంది, అసలు ప్రైజెస్ ఎలా ఉంది అనేది వీళ్ళు జెన్యున్ రివ్యూ తీసుకున్నాం. హాయ్ అండి. హాయ్, మీ పేరు? శివారెడ్డి. శివారెడ్డి, అంటే ఎలా ఉంది ఫుడ్ కానీ కాస్ట్ కానీ అంతా? రీజనబుల్ కాస్ట్, కాస్ట్ వచ్చేసి ఇంకా టేస్ట్ పరంగా చూస్తున్నైతే అన్ని ఇక్కడున్న దగ్గరున్న హోటల్స్ వల్ల ఇది ద బెస్ట్ అనుకుని చెప్పుకోవచ్చు. ఓకే శివ, మీరు స్టూడెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్స్తో కలిసి, మరి ఇక్కడ ఈ ప్లేస్లోనే ఎందుకు నచ్చింది? అయితే చాలా బాగుంటుంది ఇక్కడ దగ్గరున్న హోటల్స్ వల్ల అన్నిటికంటే. ఇంకోటి కాస్ట్, కాస్ట్ రీజనబుల్ కాస్ట్. మీ ఫ్రెండ్స్తో రెగ్యులర్గా వస్తుంటారా? వీక్లీ, ఎవ్రీ వీక్ వీకెండ్స్. ఇక్కడ మనతో ఇంకొక కస్టమర్ ఉన్నారు, ఫుడ్ ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్, బాగున్నారండి? అంటే ఎలా ఉంది ఫుడ్ టేస్ట్ అనేది ఎలా ఉంది ఇక్కడ? మీరు ఎప్పటి నుంచి కస్టమర్ ఇక్కడ? నేను సికింద్రాబాద్లో చదువుకున్నా, అయినప్పటికీ కూడా ఆల్ఫా హోటల్తో కంపేర్ చేసి చూస్తే 10 సంవత్సరాలు అనుకుంటుంది పెట్టి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కంటిన్యూ మేము తింటాము, 10 మందికి తీసుకెళ్తాం. అంటే ఈ ఫ్లేవర్లో టేస్ట్ కానీ అరోమా కానీ సెంట్ కానీ ఏది ఎన్నడు ఆ మాస్టర్ చేతో ఆ వంట చేస్తున్నటువంటి ఐటమ్ చేతో తెలియదు. కానీ ఈ వరంగల్ మొత్తం కాదు, తెలంగాణ మొత్తంలో రియాన్స్ బిర్యానీ అంత ఫేమస్ ఇంకెక్కడ దొరకదు. మరి కాస్ట్ ఎలా అనిపిస్తుంది? అన్నిటితో పోలిస్తే హైదరాబాద్ ఆల్ఫా బిర్యానీ కానీ ఇంకెక్కడన్నా బిర్యానీ కానీ బావర్చి బిర్యానీ కానీ కాస్ట్ రీజనబుల్. ఏ చిన్న పేదోడైనా కూడా తీసుకుపోయేటట్టు ఉంటుంది. అంత మరి రియాన్స్ ఈ ఏరియా మొత్తంలో బిర్యానీ పాయింట్ అని అంటేనే అద్దా ఇది కలెక్టర్ ఆఫీస్ ముంగట అంతే. అంటే వరంగల్ ఇంత బెస్ట్ ప్లేస్ ఇంకెక్కడ లేదంటారా? తెలంగాణలోనే లేదు. ఎందుకంటే ఎన్ఐటి అనుసంధానమైనటువంటి కాలేజీలు అన్నీ కూడా ఇక్కడనే వచ్చి వాళ్ళకి సంతృప్తిగా, నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఇక్కడనే ఉంటారు, అయినా కూడా ఇదే అడ్డా తెలంగాణలోనే ఫేమస్ అనే చెప్తున్నా. వింటున్నారు కదా, ఇక్కడ తెలుగు వాళ్ళే కాకుండా నార్త్ ఇండియన్స్ కానివ్వండి, ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్స్ ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. వాళ్ళందరికీ తగ్గట్టుగా టేస్ట్ అనేది ఇక్కడ దొరుకుతుంది. అసలు ఇలాంటి హోటల్ అయితే ఈ దరిదాపుల్లో కాదు, తెలంగాణలో కూడా ఎక్కడ లేదంటే ఇక్కడ కస్టమర్లు అయితే రివ్యూ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కొంతమంది కస్టమర్స్ ఆల్రెడీ ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు అనమాట. బిర్యానీ అండ్ స్పైసీ రెసిపీ తింటున్నారు ఇక్కడ. అసలు టేస్ట్ ఎలా ఉందో తెలుసుకుందాం. హాయ్. హాయ్, ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది? ఇట్స్ వెరీ నైస్ ఉంది. అండ్ యాక్చువల్లీ యూఆర్ ఫ్రమ్ తమిళనాడు, ఇట్స్ వెరీ గుడ్ షరీరం. ద టేస్ట్ అండ్ ద స్టైల్స్ యాక్చువల్లీ ఎక్సలెంట్. వెరీ స్పైసీ ఆర్ లైట్? లైట్, యా, బట్ ఐ లైక్ దిస్ టేస్ట్ వెరీ మచ్. యా, యాక్చువల్లీ, యా. హాయ్. హాయ్, వాట్ ఈస్ యువర్ నేమ్? నిరంజన్. ఎలా ఉంది టేస్ట్? వెరీ నైస్ యాక్చువల్లీ. ఐ మీన్ ఇట్స్ వెరీ యూనిక్, ఐ హావ్ నాట్ ట్రైడ్ ఇట్ ఎనీవేర్ ఎల్స్. ఇట్స్ నైస్. ప్రైసెస్? యా, ఇట్స్ యాక్చువల్లీ వెరీ రీజనబుల్. ఇట్స్ వెరీ చీప్. ఐ థాట్ ఫర్ దిస్ ప్రైస్ ఐ విల్ నాట్ గెట్ ఎనీథింగ్, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ నైస్. వింటున్నారు కదా, మనం కస్టమర్స్ డైరెక్ట్గా చెప్తున్నారు మనకి జెన్యున్గా ఉంది, ఫుడ్ టేస్ట్ బాగుంది, అలానే కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంది. మరి ఇక్కడ కాదు, వేరే వేరే ప్లేసెస్ నుంచి వస్తున్నాం, యూనిక్గా అనిపించింది టేస్ట్ అనేది అయితే చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో హోటల్ రియాన్స్ యాజమాన్యం ఓనర్ గారు మనతో ఉన్నారు, మహమ్మద్ జాఫర్ గారు. అసలు ఇది పెట్టాలని ఎందుకు ఐడియా వచ్చింది, ఈ ప్లేస్లోనే ఎందుకు పెట్టాలనుకున్నారు, అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు అని, ఎంత ప్రైజెస్లో దొరుకుతాయి, వీళ్ళ దగ్గర ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్ ఏంటన్నది కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, అంటే అసలు ఇక్కడ పెట్టాలని ఎందుకు అనిపించింది ఫస్ట్?
యాక్చువల్లీ సడన్ ఇట్లనే ఐడియా వచ్చింది. ఈ ప్లేస్ కొంచెం మనకు మంచి కనబడింది. ఇంకా కలెక్టర్ ఆఫీస్ ఉన్నది, ఆర్ట్స్ కాలేజ్ ఉన్నది, ఎన్ఐటి కాలేజ్ ఉన్నది. చాలామంది మన దగ్గర స్టూడెంట్స్కి ఇట్లా అట్లా రావచ్చు, జనరల్ పబ్లిక్ కూడా, లోకల్ పబ్లిక్ కూడా రావచ్చు అని అట్లా ఆలోచన వచ్చింది. మేము 2013లో స్టార్ట్ చేసినాం. మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవుని దయ ఉన్నది, హోటల్ మంచిగా నడుస్తుంది. మాది అంటే బిర్యానీ అంటే మేము ఎంత ట్రై చేసినా కానీ టేస్ట్ రాదు మాకు. అది ఓన్లీ మీ దగ్గరే ఉంటుంది, బాగుంటుంది బిర్యానీ అంటే. ముస్లిమ్స్కి ప్రత్యేకత, అసలు ఆ బిర్యానీని కూడా పరిచయం చేసింది మీరే ఇక్కడ భారతదేశంలో. అసలు ఆ టేస్ట్ మాకెందుకు రాదు, మీకు ఎందుకు వస్తుంది? అట్లా ఏం లేదండి, మనం టోటల్లీ మనం నంబర్ వన్ క్వాలిటీ ఐటమ్స్ యూజ్ చేయాలి బిర్యానీలో. నెయ్యి కానీ ఏదైనా కానీ, పెరుగు కానీ, మసాలాలు కానీ ఏదైనా నంబర్ వన్ క్వాలిటీ యూజ్ చేయాలి. ఆ క్వాలిటీ నేను యూజ్ చేస్తాను, నేను దానికోసం టేస్ట్ వస్తుంది. ఇక్కడ అసలు మీకు ఎక్కువగా సేల్ అయ్యే ఐటమ్ ఏంటి? బిర్యానీనా, చికెన్ 65, అలా మీ దగ్గర ఎక్కువగా కస్టమర్ ఏం ఆర్డర్ ఇస్తూ ఉంటారు? చాలా మటుకు అయితే మన దగ్గర బిర్యానీ ఎక్కువ పోతుంది. ఇండియన్ చైనీస్ తందూరీ కూడా మంచిగానే సేల్ అవుతుంది మన దగ్గర. రీసెంట్లీగా సీజనల్ వైస్ ఇప్పుడు ఈ చలికాలం ఉన్నది, ఇప్పుడు పాయా అని ఇంట్రడ్యూస్ చేసినాను నేను. ఇట్లానే ఆలోచనలు వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాను. కాస్ట్ అనేది ఎంత నుంచి స్టార్టింగ్ ఉంది అసలు మన దగ్గర? మన దగ్గర చూడండి, 150 రూపీస్కు కడుపు నిండా బిర్యానీ తినచ్చు. 150 రూపీస్కి నియర్లీ 140 గ్రామ్ పీస్ ఉంటుంది, రిమైనింగ్ రైస్ ఉంటుంది. పక్కకే ఒక 25 మెంబర్ది ఫ్యామిలీ సెక్షన్ కూడా స్టార్ట్ చేసిన, దీని పక్కకే ఉన్నది. అంటే లాస్ట్ అండ్ ఫైనల్గా ఆర్టీవీ ప్రేక్షకులకి, మన వరంగల్ ప్రజలకి ఏం చెప్దాం అనుకుంటున్నారు? థ్యాంక్స్ వరంగల్ ప్రజలకు, థ్యాంక్స్ మా హోటల్కు. చాలా మంది వస్తూ ఉంటారు, అందరికీ నేను ధన్యవాదం చేస్తాను. విన్నారు కదా, టేస్ట్ అయితే ఎక్కడా తగ్గదు, అలానే కాస్ట్ కూడా రీజనబుల్గా ఉంటుంది. ఫ్యామిలీ కోసం సపరేట్గా ఒక సెక్షన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఎన్ఐటి స్టూడెంట్స్ కానివ్వండి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ అలానే కలెక్టరేట్కి దగ్గరగా ఉంది కాబట్టి వచ్చేటువంటి ప్రజలందరూ సమస్యలతో ఎంతోమంది ఇక్కడికి వస్తుంటారు, వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది కాబట్టి ఫ్యామిలీ సెక్షన్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్తగా వీళ్ళైతే ఫ్యామిలీ సెక్షన్ కూడా పెట్టడం జరుగుతుంది. అలానే అసలు ఇక్కడ ఏమే వెరైటీస్ ఉంటాయి, ఏముంటాయి అనేది మనం టేస్ట్ చేసేద్దాం. సో నేనైతే షవర్మాను చికెన్ 65 ఆర్డర్ ఇచ్చాను, అంటే రేటు కూడా రీజనబుల్గానే అనిపించింది, అలానే నా ఫేవరెట్ ఫుడ్ అనమాట, అందుకని ఇవి ఆర్డర్ ఇచ్చాను. ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం. ఓకే, జెన్యున్గా అంటే ఓకే, కానీ కొంచెం స్పైసీనెస్ తగ్గింది అనమాట, కొంచెం కారం ఉంటే సూపర్ ఉండేది. అంటే చికెన్ 65 అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చేదే స్పైసీనెస్, కొంచెం తగ్గింది బట్ ఓకే, టేస్ట్ అయితే బాగుంది. ఓకే, ఇక్కడ వీళ్ళ దగ్గర వచ్చేసి స్పెషల్ అనమాట పాయా అనమాట. ఈ పాయాని కూడా వీళ్ళు ఇక్కడ పెట్టడం జరిగింది, చూసారా ఇక్కడ. అంటే మటన్ లెగ్ పీస్తో కలిసి ఇక్కడ వీళ్ళు ఒక సూప్ లాగా తయారు చేసి పెట్టడం అయితే జరిగింది. ఇది వీళ్ళకి స్పెషల్ అని చెప్పుకోవచ్చు. అలానే ఇంకా షవర్మా అన్నీ దొరుకుతాయి, అవి కూడా ఎలా ఉన్నాయో చూద్దాం. సరే కదా, ఈరోజు వచ్చేసి హోటల్ రియాన్స్లోని బిర్యానీ కానివ్వండి, ఇక్కడ దొరికేటువంటి రెసిపీస్ కానివ్వండి, రోటీస్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా తక్కువ కాస్ట్లో కస్టమర్లకు అయితే అందించడం జరుగుతుంది. వీళ్ళు కూడా తక్కువ టైంలో ఫేమస్ అయిపోయారనమాట. సో ఇలాంటి మంచి మంచి ప్లేసెస్ ఎక్కడున్నా సరే మీకోసం మీ ముందుకు తీసుకొస్తుంది మీ ఆర్టీవీ. కెమెరామెన్ రాజుతో రజనీ, ఆర్టీవీ వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.